తెలంగాణలో రాజకీయ పరిస్థితి, ఎన్నికల పరిస్థితి, ఎన్నికల సమరం స్టార్ట్ అయింది, ఎవరు విజేతగా నిలుస్తారు అనే ప్రశ్నకి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వెరీ సింపుల్గా, వెరీ లాజికల్గా, వెరీ ఈజీగా చెప్పగలిగిన సమాధానం, కేసీఆర్ బీఆర్ఎస్ ఈజ్ గోయింగ్ టు విన్ అగైన్. మూడోసారి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కాబోయే సూచనలే గట్టి కనపడుతుంది. కేవలం ఎందుకు ఆ మాట అంటున్నానంటే, కేవలం ఏదో ఆ పార్టీలో చేరాను కనుక ఆ పార్టీ గురించి మాట్లాడటం కాదు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, సింపుల్గా మీకు చెప్పాలంటే, ఇప్పుడు ఓట్లు అడగటానికి, ప్రజల మధ్యకి ఓట్లు అడగటానికి తెలంగాణలో ఒక కేసీఆర్ గారేమో డైరెక్ట్గా ఆయన కేటీఆరు, హరీష్ రావు, కవిత ఇలా నలుగురు డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగగలుగుతున్నారు. మేము తెలంగాణ వాళ్ళము, తెలంగాణ మన ప్రజలము, తెలంగాణ హృదయ స్పందన తెలిసిన వాళ్ళం, మేము తెలంగాణ నాయకులు అడుగుతున్నామని అడుగుతున్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ తరపున ఒక్క నాయకుడు వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగడానికి సీన్ లేదు. అందుకోసం ఓట్లు అడగడానికి ఢిల్లీ నుంచి దింపించుకుంటున్నారు మనుషుల్ని. ఢిల్లీ నుంచి రావటాలు, వాళ్ళు వచ్చి ఓట్లు అడగటాలు, వాళ్ళు వచ్చి ఏ కమెంట్లు చేయటం, ఆ కమెంట్ల మీద వీళ్ళు ఒక 4 రోజులు కాలక్షేపం. అంతేకాకపోతే డైరెక్ట్గా అయ్యా మేము మాకు ఓటేయండి అని అడిగే సీన్ లేదు. ఆయన ఓడించండి అని అంటే తప్పితే, వాళ్ళు ఓడించండి అంటే తప్పితే, మాకు ఓట్లు వేయండి, మేము గెలిస్తే ఈ పని చేస్తాం ఆ పని చేస్తాం అని అంటాం. రాహుల్ గాంధీ వస్తాడు, ఏదో ఒక అబద్ధపు 6 హామీలు అనేస్తారు. అక్కడ 5 హామీలు ఇచ్చారు కర్ణాటకలో, గతి లేదు 5 హామీలకి, ఇక్కడికి వచ్చి 6 హామీలు. మీరు 65 ఏళ్ళు పరిపాలిస్తే 11 సార్లు మీకు అధికారం ఇస్తే మీరేం చేశారంటే ప్రజలు అడుగుతున్నారు. మీకు అప్పుడు 65 ఏళ్ళ 11 సార్లు అధికారం ఇస్తే చెంచలైంది, ఇప్పుడు ఏం పీకుతారని అడుగుతున్నారు ప్రజలు. వీళ్ళు ఏమి వీళ్ళు ఇవన్నీ వీళ్ళ రాజ్యంలో ఏమైంది? కాంగ్రెస్ రాజ్యంలో శంకుస్థాపనలు, శిలాపలకాలు తప్పితే ఏ పని, ఏ కార్యక్రమం పూర్తిగా ఉండదు. వాళ్ళ వాళ్ళు కొట్లాడుకుంటాం, ఇప్పుడు చూడండి కొట్టుకుంటామే పని, అందరూ నాయకులే, అందరూ సీఎంలే, ఎవడో కార్యకర్త. వాళ్ళలో కాంగ్రెస్లో చీటర్స్ తప్పితే ఓటర్స్ లేరు, లీడర్స్ తప్పితే కేడర్ లేదు. సో వాళ్ళు అందుకని ఢిల్లీ నుంచి దిగుబడి చేసుకుంటారు. ఢిల్లీ నుంచి వాళ్ళ కాళ్ళు పట్టుకుని రండి మీరు ప్రచారం చేయండి ఓట్లండి. మరి ఇక్కడేమో టీఆర్ఎస్ ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్తుంది. వీళ్ళకి ధైర్యము స్థైర్యము వీళ్ళ ఇక్కడ తెలంగాణ వాదులకి, తెలంగాణ ప్రజలకి అడగడానికి, తెలంగాణ నాయకులకు ఉంది. అక్కడ మీరు తెలంగాణ ప్రజలు ఓటు అడగడానికి తెలంగాణ నాయకులకి లేరు. తెలంగాణ నాయకులు అనేవాడేవాడు ఎవడో కాంగ్రెస్లో లేరు. అంత ఒకప్పుడు సోనియా గాంధీని రక్త పిపాసాన్ని తిట్టినవాడు, ఇంకోటి తిట్టిన చంద్రబాబు దగ్గర ఉన్నప్పుడు సామంతరెడ్డిగా ఉన్నవాడు, ఆ తర్వాత ఇప్పుడు రావంత్ రెడ్డి ఏదో వాగటం తప్పితే వాళ్ళు నేనే ముఖ్యమంత్రి, నేనే ముఖ్యమంత్రి అయినా వాగుడు తప్పితే ప్రజలకి నిజంగా నమ్మకాన్ని కలిగించే పాలన అందించగలరు అనే నమ్మకం, ప్రజల్లో విశ్వాసం కల్పించే పరిస్థితిలో కాంగ్రెస్ లేదు. ఇక బీజేపీ సిద్ధాంతం రాద్ధాంతం చేయటం తప్పితే వాళ్ళకి వాళ్ళు అదే గరిష్ట గతి. ఓట్లు అడగడానికి ప్రజల ముందుకు వెళ్తే వీళ్ళు వెళ్తే 10 మంది కూడా వీళ్ళని పట్టించుకోరు. సో ఓట్లు అడగడానికి మళ్ళీ ఢిల్లీ నుంచి మంత్రులు, ఢిల్లీ నుంచి ప్రధానమంత్రులు, ఢిల్లీ నుంచి హోమ్ మినిస్టర్ వాళ్ళు రావాల్సిందే. వాళ్ళు అంటే ఇక్కడ ఏం అర్థమవుతుందంటే, ఈ 2 పార్టీలు తెలంగాణ కోసం పట్టుబడి, తెలంగాణ కోసం ప్రాణం పణంగా పెట్టి, తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ గుండె చప్పుడు తెలిసి, తెలంగాణ కోటి రత్నాల కొనకోటను మీటిన సార్లు, కోటి రత్నాల వీణ తెలంగాణను వినిపించగలిగే సమర్థుడు వ్యూహకర్త అయిన కేసీఆర్ని దీటైన దీటుగా దాటిగా ఎదుర్కొనే శక్తి వీళ్ళకి లేదు. అందుకని ఢిల్లీ నుంచి పిలిపించుకుంటారు, ఢిల్లీ నుంచి. సో రేపు అధికారము పొరపాటు వాళ్ళకి వచ్చేది లేదు సత్యం. ఒకవేళ వాళ్ళు సమాధానం చెప్పారు, అధికారం వస్తే మీరు పాలిస్తారా, ఢిల్లీ రిమోట్ కంట్రోల్లో పాలిస్తారా? ఎప్పటికప్పుడు తెలంగాణ ఢిల్లీ బాదుషాలు, ఢిల్లీ దొరల దగ్గర నుంచి వాళ్ళ కరుసనలో కాకుండా మేము స్వతంత్రంగా మా ఆత్మమానం కాపాడుకుంటాం, మేము తెలంగాణ వాళ్ళు మేము పరిపాలించుకుంటాం, మేము చూసుకున్నాం మా తెలంగాణ ప్రజలు మేము అని తెలంగాణ వాదం మీద తెలంగాణ ప్రజల కోసం నిలబడిన కేసీఆర్ని కోరుకుంటారా ప్రజలు? మీరు తెలంగాణ తీసుకెళ్ళి ఢిల్లీ తాకట్టు పెడతాం, ఢిల్లీ బాదుషాల దగ్గర పాదాక్రాంతం చేస్తాం, బాంచాని కాలముఖరాడు అక్కడ కూర్చుంటాం, అక్కడ నుంచి రిమోట్ కంట్రోల్లో ఇక్కడ పరిపాలన చేస్తామంటే ప్రజలు అంగీకరిస్తారా? ఇన్ని సంవత్సరాలు మీరు చేసింది అదే కదా.
నాటికి నేటికి అస్తినారో అస్తినాపురికో తాకట్టు పెట్టి దౌర్భాగ్య పరిపాలనే కదా మీరు కాంగ్రెస్ చేసింది. ఇవాళ బీజేపీ అదే కదా మీరు చేస్తున్నారు. ఆ అస్తినాపురికి తాకట్టు పెట్టు, ఆ ఢిల్లీ వాళ్ళ కాళ్ళకి పాదాక్రాంతం చేయటం, ఆ ఢిల్లీ వాళ్ళకి తెలంగాణను తీసుకెళ్ళి దాసోహం చేయటం అనే పద్ధతి ప్రజలు అదే చేస్తున్నారు. ఇప్పటికీ ఎన్నికల సమయంలో కూడా ఢిల్లీ దాసులే, ఢిల్లీ నుంచి రావాలి వాళ్ళు చెప్తారు, వాళ్ళు మాట్లాడారు. ఇక్కడ నుంచి ఒక్క నాయకుడు మాట్లాడితే ప్రజలు వినే పరిస్థితులు లేరు, స్వీకరించే పరిస్థితులు. అందుకని ఢిల్లీ నుంచి తెప్పించుకుంటారు రెండు పార్టీలు, బీఆర్ఎస్ టీఆర్ఎస్, తెలంగాణ మేము, తెలంగాణ తెలంగాణ నాయకులు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రజలు మేము చూసుకుంటాం. అది అందుకని ఈ పోరాటం ఢిల్లీ దొరలకిను తెలంగాణ ప్రజలకి పోరాటం. ఇది తెలంగాణ ఆత్మాభిమానం కాపాడుకునే రోజు ఇది. ప్రజలు ఖచ్చితంగా తెలంగాణ ఆత్మాభిమానాన్ని తెలంగాణ ఢిల్లీకి దాసులు అవడానికి ఏనాడుకి అంగీకరించరు. తెలంగాణ తెలంగాణ పాలకుల చేతిలో ఉండాలి కానీ ఢిల్లీ దాసులు ఉండాలి. ఆ రెండు పార్టీలు ఢిల్లీ దాసులే, అది తేటతెల్ల ఇవ్వడం. ఎన్నికల ప్రచారంలో కూడా తేటతెల్లం అవుతుంది. ఆ ఢిల్లీ నుంచి మీట నొక్కితే కానీ ఇక్కడ నోరు కూడా బెదవుతుంది. అక్కడ దోమ కొడితే ఇక్కడ గోక్కుంటారు వీళ్ళు. అంత దౌర్భాగ్య స్థితిలో బాంఛా కాలముగ్ధారు. సో వీళ్ళని ప్రజలు తీసుకెళ్లి తెలంగాణ ఇంత పోరాటం తీసి తెచ్చుకొచ్చిన తెలంగాణని ఢిల్లీకి పాదాక్రాంతులు చేయడానికి ఏ ఓటరు అంగీకరించదు. పైగా ఇవాళ కేసీఆర్ ఏ స్థాయిలో ఉన్నారు? కేసీఆర్ ఒక జాతీయ స్థాయిలో నాయకుడికి ఎదుగున్నాడు. ఒక మోడీ జాతీయ స్థాయికి వెళ్తే గుజరాత్ వాళ్ళది మా మోడీ గుజరాత్ ఎలా అండగా నిలబడ్డారో ఇవాళ తెలంగాణ నుంచి పుట్టిన బిడ్డ, తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఈ బిడ్డ, తెలంగాణ బిడ్డ తెలంగాణ నాయకుడిగా ఎదిగి ఇవాళ జాతీయ స్థాయిలో నేషనల్ లీడర్గా ఎదుగుతున్న టైంలో మన తెలంగాణ ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి తెలంగాణ బిడ్డ ఈ కేసీఆర్ గారికి అండగా ఉండవలసిన అవసరం ఉంది. మన తెలంగాణ పౌరుషాన్ని, ఈ పోరుగడ్డ యొక్క దీన్ని, ఈ కేంద్రం యొక్క ఆధిపత్యాన్ని, వాళ్ళ రిమోట్ కంట్రోల్ పరిపాలన సాగించాలనుకునే వాళ్ళ దుష్ట ఆలోచనలకి గండి కొట్టాలి. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి తెలంగాణ బిడ్డ తెలంగాణ వాదం కోసం నిలబడి పోరాడి నడుం బిగించి తెగబడి నిలబడి పోరాడుతున్న కేసీఆర్కి అండగా నిలుస్తారు, నిలవాలని కూడా కోరుకుంటారు.